పీలెస్ బ్యాటిల్ స్పిరిట్ అధ్యాయం ఆరు లాంగు పర్వతశ్రేణి తర్వాత కొద్ది రోజుల్లో క్విన్నాన్ తన సాగులో మునిగిపోయాడు దివ్యయుద్ధ ఆత్మ అతని వెనుక తిరుగుతూ స్వర్గం మరియు భూమి యొక్క క్విని ఆకర్షిస్తుంది దీనివల్ల అది పొంగ క్విన్నాన్ పీల్చే మరియు వదులుతున్నప్పుడు ఆధ్యాత్మిక క్వి అతని శరీరంలోకి ప్రవేశించినప్పుడు రెండు పెద్ద సర్పాలుగా మారిపోయింది డివైన్ బాటిల్ స్పిరిట్ ఏడవ తరగతికి పెరిగిన తర్వాత అతని సాగు వేగం కూడా రెండు రెట్లు పెరిగింది అయినప్పటికీ క్విన్ ఆన్ బాడీ టెంపరింగ్ రియల్ యొక్క రెండవ పొరలోకి ప్రవేశించడానికి పూర్తి మూడు రోజులను ఉపయోగించాడు బాడీ టెంపరింగ్ రాజ్యం ఇది పది పొరలుగా విభజించబడింది మరియు ప్రతి పొర శరీరాన్ని మరింత బలపరుస్తుంది మీరు ఎంత ఎక్కువ పొరలను చీల్చుకుంటే అది మరింత కష్టమవుతుంది మరియు మరింత ఆధ్యాత్మిక క్వి అవసరం నేను దైవిక యుద్ధస్ఫూర్తిని కలిగి ఉన్నప్పటికీ నేను ఇంకా విశ్రాంతి తీసుకోలేను నేను ఇంకా నా వంతు ప్రయత్నం చేయాలి క్విన్ ఆన్ చూపు దృజంగా మరియు ధృజంగా ఉంది అతను వెంటనే తన సాగులో మరోసారి మునిగిపోయాడు అతను బలీయమైన మార్షల్ స్పిరిట్ని కలిగి ఉన్నప్పటికీ అతని రెండవ పొర బాడీ టెంపరింగ్ రాజ్యం యొక్క బలం సాపేక్షంగా బలహీనంగా ఉంది ఈ సమయంలో క్లాన్ కాన్ఫరెన్స్ హాల్ లోపల క్వింట్యాన్ పర్పుల్ మింక్ బొచ్చు వస్త్రాన్ని ధరించి చీఫ్ సీటుపై నిటారుగా కూర్చున్నాడు అతని గంభీరమైన వ్యక్తి శక్తి యొక్క అసహజమైన ఒత్తిడిని కలిగి ఉన్నాడు క్వింట్యాన్ కింద ముగ్గురు వృద్ధులు కూర్చున్నారు వృద్ధుల సమూహం యొక్క నాయకుడు బంగారు గౌను ధరించి ఎర్రబడిన రంగుతో ఉన్నాడు అతను క్వింట్యాన్ నుండి వెలువడే శక్తివంతమైన ఒత్తిడిని పూర్తిగా విస్మరించాడు అంతేకాకుండా అతను మొదటిసారి కాన్ఫరెన్స్ హాల్లోకి ప్రవేశించినప్పటి నుండి అతను క్వింట్యాన్ వైపు కూడా చూడలేదు అతని పేరు క్వింటబా మరియు అతను క్విన్ క్లాన్ యొక్క సుప్రీమెల్డర్ అలాగే క్విన్ చాంగ్కాంగ్ తండ్రి క్వింటైబా వెనుక ఉన్న ఇద్దరు వృద్ధులు క్లాన్ యొక్క రెండవ పెద్ద మరియు మూడవ పెద్ద వారిద్దరూ క్లాన్లో ప్రముఖ అధికారాన్ని కలిగి ఉన్నారు రెండవ పెద్ద మరియు మూడవ పెద్ద జాగ్రత్తగా వెనుక కూర్చున్నారు వారి చూపులు క్వింట్యాన్ మరియు క్వింటైబాలను గమనించినప్పుడు వారి కళ్ళు మినుకుమినుకుమంటాయి క్విన్ చాంగ్కాంగ్ తన మార్షల్ స్పిరిట్ సుప్రీం ఎల్డర్ మరియు పాట్రియార్క్ యొక్క విరుద్ధమైన అభిప్రాయాలను మేల్కొల్పినప్పటి నుండి చాలా స్పష్టంగా ఉంది ఈరోజు మమ్మల్ని ఇక్కడికి పిలిపించి ప్రయోజనం ఏమిటి మేము మీకు ఏదైనా సహాయం చేయగలమా నిరాసక్తంగా అడిగేసరికి క్వింటైబా తన రెండు చేతులతో టీ కప్పును పట్టుకున్నాడు రెండవ పెద్ద మరియు మూడవ పెద్దలకు కూడా వారి స్వంత సందేహాలు ఉన్నాయి వంశ సమ్మేళనానికి సమయం ఇంకా కొంత సమయం కావాలి సుప్రీం ఎల్డర్ నన్ను అడిగినందున నేను పూర్తిగా నిజాయితీగా ఉంటాను అని క్వింట్యాన్ తన ముఖంలో ఉదాసీనతతో బదులిచ్చారు ఈరోజు నేను పాట్రియార్క్ అనే నా బరుదును ఉపయోగించి మీకు తెలియజేయడానికి మిమ్మల్ని ఇక్కడకు చేర్చాను సాగు క్విన్ క్విన్నాంకు వెయ్యి బాడీ టెంపరింగ్ మాత్రలను బదిలీ చేయండి ఈ మాటలు హాలులో ఉరుములు మెరుపులా ఉన్నాయి క్వింటైబా మరియు ఇద్దరు పెద్దల ఛాయలు వెంటనే విస్ఫోటనం చెందాయి క్వింటబా తన టీని కూడా ఉమ్మివేసే స్థాయికి మూగబోయాడు ఆ తర్వాత కోపంతో కూడిన స్వరంతో ఏమిటి క్వింటియాన్ నువ్వేం చెప్పావు మీరు నిజంగా ఆ వ్యర్థాలకు వెయ్యి బాడీ టెంపరింగ్ మాత్రలను బదిలీ చేయాలనుకుంటున్నారా నీకు పిచ్చి పట్టిందా రెండవ పెద్ద మరియు మూడవ పెద్దల ముఖాలు కూడా షాక్తో నిండిపోయాయి అది వెయ్యి బాడీ టెంపరింగ్ మాత్రలు క్వింటియాన్ వారికి తదుపరి ఆలోచనలు ఇవ్వలేదు మరియు ఉదాసీనతతో ఇలా అన్నాడు సుప్రీం ఎల్డర్ దీన్ని ఆమోదించలేదు కాబట్టి నేను ఐదు వందల బాడీ టెంపరింగ్ మాత్రలు చేయగలను నేను ఒక అడుగు వెనక్కి తీసుకున్నాను కాబట్టి మీరు కూడా ఒక అడుగు వెనక్కి వేయకూడదా నువ్వేం చెప్పావు క్వింటిబా పదునైన స్వరంతో అరిచాడు ఈ క్లుప్త క్షణంలో క్వింట్యాన్ మాట్లాడిన కొన్ని మాటలు అతనిని దాదాపు కోపంతో పిచ్చివాడిగా మార్చాయి మీరు ఒక అడుగు వెనక్కి తీసుకున్నారని అర్థం ఏమిటి వెయ్యి బాడీ టెంపరింగ్ పిల్స్ నుంచి ఐదు వందల బాడీ టెంపరింగ్ పిల్స్ వరకు మీరు దీన్ని నెత్తుటి అడుగు వెనక్కి తీసుకోవడం అంటారా క్వింట్యాన్ నేను మీకు ఇప్పుడే చెబుతాను నేను దీన్ని ఖచ్చితంగా ఆమోదించును నా కొడుకు కూడా నెలకు పది బాడీ టెంపరింగ్ మాత్రలు మాత్రమే తీసుకుంటాడు మీరు నిజంగా మీ కొడుకుకు ఐదు వందల బాడీ టెంపరింగ్ మాత్రలు ఇస్తారా మీరు మీ మనస్సులో ఉన్నారు క్వింటైబా ఆవేశంతో అరిచాడు రెండవ పెద్దాయన కూడా తల ఊపాడు పితృస్వామి కూడా దీనిని ఆమోదించును ఐదు వందల బాడీ టెంపరింగ్ మాత్రలు మా క్విన్క్లాన్ శిష్యులకు ఐదు నెలల విలువైన సాగు వనరులకు సమానం మీరు క్విన్నాంకిపది బాడీ టెంపరింగ్ మాత్రలు ఇచ్చినప్పుడు మేము ప్రతిస్పందించలేదు కాని ఐదు వందల బాడీ టెంపరింగ్ మాత్రలు అసాధ్యం మూడో పెద్ద కూడా అదే విధంగా స్పందించాడు మొదట అతను క్వింట్యాన్ మరియు క్వింటైబా మధ్యవాదనలో పాల్గొనడానికి ప్లాన్ చేయలేదు అయినప్పటికీ క్వింట్యాన్ డిమాండ్ చాలా ఎక్కువగా ఉంది క్వింట్యాన్ ఛాయ ఉదాసీనంగా ఉండిపోయింది అతను ఉదాసీనతతో ఇలా అన్నాడు ఈరోజు నేను ఈ విషయం గురించి చర్చించడానికి మిమ్మల్ని ఇక్కడకు పలవలేదు నేను ఇప్పటికే దీనిపై నిర్ణయం తీసుకున్నాను చింతించకండి ఈ రోజు నుండి నా నెలవారీ సంపాదన అంతా ఈ డిమాండ్ను భర్తీ చేయడానికి ఉపయోగించబడుతుంది క్లాన్ యొక్క పాట్యార్గా అతను నెలకు పదిహేను బాడీ టెంపరింగ్ మాత్రలు అందుకున్నాడు లెక్కల ప్రకారం ఈ పద్ధతి చాలా సమస్య కాదు మరియు క్వింట్యాన్ ఒక చిన్న లోపాన్ని మాత్రమే ఎదుర్కొంటుంది లేదు ఖచ్చితంగా కాదు నువ్వేం చెప్పినా ఆ వేస్ట్ కి మాత్రం ఖచ్చితంగా ఇవ్వను క్విన్ ఘాటుగా అరిచింది వాస్తవానికి అతను సాగు చేయడానికి క్విన్ చాంకాంగ్కు పెద్ద మొత్తంలో బాడీ టెంపరింగ్ మాత్రలను బదిలీ చేయాలనుకున్నాడు కాని ఇప్పుడు క్వింట్యాన్ ఒకేసారి ఐదు వందల బాడీ టెంపరింగ్ మాత్రలు తీసుకుంటున్నాడు అతను క్విన్ చాంకాంగ్కు బాడీ టెంపరింగ్ మాత్రలు ఎలా ఇవ్వబోతున్నాడు క్వింటైబా తన వాక్యాన్ని పూర్తి చేయడానికి ముందు ఉరుములతో కూడిన స్వరం అతని చెవుల్లో వెంటనే ప్రతిధ్వనించింది అదే మనం చేస్తాం నువ్వు వెళ్లిపోవచ్చు క్వింటియాన్ తన మాటలో ఉన్న జాంటియన్ రాజ్యం యొక్క శక్తితో బిగ్గరగా ఆజ్ఞాపించాడు ఒత్తిడి తక్షణమే పెరిగింది క్వింటిబా కోపంతో ఉన్న ఛాయ వెంటనే తక్షణం పాలిపోయింది అతను ఒత్తిడిని తట్టుకోలేకపోయాడు మరియు అతని వెనుక ఉన్న ఇద్దరు పెద్దలు కూడా చేయలేకపోయారు వారి కళ్లలో భయం యొక్క జాడ కనిపించింది క్వింట్యాన్ క్లాన్ యొక్క వన్ నిపుణుడు మరియు ఏకైక జాంటియన్ రాజ్యం ఉనికి క్విన్క్లాంగ్ కాన్ఫరెన్స్ హాల్లోని విషయాల గురించి క్విన్నాంకు సహజంగా తెలియదు ప్రస్తుతం మనస్ఫూర్తిగా సాగులో మునిగపోయాడు బాడీ టెంపరింగ్ రాజ్యంలో ఒక వ్యక్తి యొక్క పెంపకం క్రమం చర్మం మరియు మాంసాల నుండి మొదలై కండరాలు మరియు ఎముకలు ఆపై విసర మరియు రక్తం వరకు కొనసాగాలి బాడీ టెంపరింగ్ యొక్క రాజ్యం ఫిజిక్ యొక్క మొత్తం బలాన్ని పెంచుతున్నప్పటికీ దానిని అంచులంచులుగా పెంచుకోవడం అవసరం నా చర్మం మరియు మాంసం ఇప్పటికే చాలా దృజంగా మారాయి కాబట్టి నేను ఇప్పుడు కండరాలు మరియు ఎముకలను నిగ్రహించాలి క్విన్నాన్ దైవిక యుద్ధస్ఫూర్తిని స్ఫూర్తిని మేల్కొల్పినప్పటి నుండి అతను పూర్తిగా భిన్నమైన ప్రపంచంలోకి ప్రవేశించినట్లుగా ఉంది దీనివల్ల అతని ఆలోచనలు గ్రహణశక్తి పెరుగుతాయి అతను ఇప్పుడు చాలా క్లిష్టమైన మరియు సంక్లిష్టమైన ప్రశ్నలను కొంచెంసేపు ఆలోచించడం ద్వారా పూర్తిగా అర్థం చేసుకోగలిగాడు ఈ విషయానికి సంబంధించి క్విన్నాన్ స్వయంగా ఖచ్చితంగా చెప్పలేదు దీని గురించి ఆలోచించిన తర్వాత క్విన్నాన్ తన శరీరంలోని కండరాలు మరియు ఎముకల వైపు ప్రవహించేలా శక్తవంతమైన ఆధ్యాత్మిక క్విని నడిపించాడు స్పిరిచువల్ క్వి కండరాలు మరియు ఎముకలతో కలిసిపోవడంతో క్విన్నాన్ తన కండరాన్ని అలాగే అతని ఎముకలను ప్రయోగించాడు మరియు బలహీనమైన పేలుడు ప్రతిధ్వనించేలా చేశాడు ఈ చర్య అతని శరీరాకృతి యొక్క బలం మరో రెట్లు పెరిగినట్లు చూపించింది సమయం నెమ్మదిగా గడిచిపోయింది పూర్తి మూడు రోజులు గడిచాయి క్విన్నాన్ తన శరీరం అంతటా ప్రసరించేలా ఆధ్యాత్మిక క్విని ఎడతెగని మార్గనిర్దేశం చేశాడు ప్రస్తుతం అతను నిస్వార్థ స్థితిలోకి ప్రవేశించాడు క్విన్ తన శరీరమంతా ఎన్నిసార్లు తిరుగుతుందో క్విన్నాన్కు కూడా ఖచ్చితంగా తెలియదు అకస్మాత్తుగా క్విన్ ఆన్ శరీరం వణుకుతోంది మరియు అతని శరీరం నుండి భయంకరమైన శక్తి ఉప్పొంగుతున్నట్లు అతను భావించాడు లేచి నిలబడిన క్విన్ ఆన్ కళ్లు ఒక్కసారిగా తెరుచుకున్నాయి అతని శరీరంలోని కండరాలు మరియు ఎముకలు వరుస పేలులను అలాగే నిరాకార శక్తిని అందించాయి క్విన్నాన్ మధ్యలో శక్తవంతమైన యాష్ పెరిగింది దీని వలన పొగ మరియు ధూళి అన్ని దిశల్లో వ్యాపించాయి ఇది బాడీ టెంపరింగ్ రాజ్యం యొక్క మూడవ పొర క్విన్నాన్ తన శరీరం నుండి పెరుగుతున్న శక్తిని అనుభవించినప్పుడు అతని కళ్ళు సంతోషకరమైన వ్యక్తీకరణను వెల్లడించకుండా ఉండలేకపోయాయి గత కొన్ని రోజులుగా తన మనస్సు పూర్ణంగా పెట్టుకున్న సాగు ఫలించలేదనిపించింది అయితే క్విన్నాంకి తెలియదు అతను కేవలం కొద్ది రోజుల్లో మూడవ పొరును ఛేదించాడని వార్తలు వ్యాపిస్తే రక్తం దగ్గు మరియు చనిపోయే స్థాయికి చాలామంది ప్రజలు ఆందోళన చెందుతారు ఎందుకంటే క్విన్నాన్ సాగు వేగం చాలా భయంకరంగా ఉంది ఏడవ తరగతి హువాంగ్ మార్షల్ స్పిరిట్రాంక్ నిజానికి చిన్న విషయం కాదు హుహ్ నాన్న నాకు వాగ్దానం చేశారు కాబట్టి అతను ఖచ్చితంగా నాకు ఐదు వందల బాడీ టెంపరింగ్ మాత్రలు తెస్తాడు అయితే నాకు ఐదు వందల బాడీ టెంపరింగ్ మాత్రలు ఇవ్వడం ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి అవి రాబోయే కొద్ది రోజుల్లో రాకపోవచ్చు క్విన్నాన్ కొంచెం ఆలోచించాడు కాన్ఫరెన్స్ హాల్లో ఏమి జరిగిందో అతనికి తెలియనప్పటికీ అతను ఇంకా ఈ పాయింట్ వరకు ఊహించగలడు నేను నా సాగును పెంచడంపై దృష్టి సారిస్తే సరిపోదు నేను నా మార్షల్ స్కిల్స్ కూడా సాధన చేయాలి దీని ద్వారా మాత్రమే నేను నా పోరాట శక్తి యొక్క పూర్తి సామర్థ్యాన్ని వెలికితీయగలను ఇదే పరిస్థితి కాబట్టి నేను లాంగ్హు పర్వతశ్రేణి వైపు వెళ్లి తండర్క్రాష్ సాబర్ ఆర్ట్ ని పెంచుతాను అతను ఈ విషయాన్ని త్వరగా నిర్ణయించుకున్నప్పుడు క్విన్ ఆన్చూపులు మెరిశాయి పర్వతశ్రేణి సిటీ ఉత్తర భాగంలో ఉంది పురాణాలు పర్వతం లోపల ఒక డ్రాగన్ యొక్క ములుగులు మరియు పులి యొక్క ఈలలు విన్న వ్యక్తి గురించి మాట్లాడాయి అందుకే పర్వతశ్రేణికి పేరు వచ్చింది టిఎల్ గమనిక లాంగ్ఘు అంటే డ్రాగన్ హుహు అంటే పులి వాస్తవానికి ఈ పురాణానికి మద్దతు ఇవ్వడానికి ఎటువంటి ఆధారం లేదు అయినప్పటికీ లాంగు పర్వతశ్రేణిలో అనేక దయాల జంతువులు ఉన్నాయి కాబట్టి మార్షల్ స్కిల్స్ ను అభ్యసించడానికి ఇది ఉత్తమమైన ప్రదేశం క్విన్నాన్ తన మార్షల్ స్పిరిట్ ని మేల్కొల్పడానికి ముందు అతను తన కుటుంబానికి చెందిన గార్డులతో కలిసి లొంగు పర్వతశ్రేణిలో తన యుద్ధ నైపుణ్యాలను తరచుగా అభ్యసించేవాడు అతను లాంగ్ పర్వతశ్రేణిలో ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు పడుగుపాటుకు గురై దైవిక యుద్ధ స్ఫూర్తిని పొందాడు అయితే ఈసారి తన ప్రాక్టీస్ సెషన్లో అతను కనీసం ఊహించని వ్యక్తులను ఎదుర్కొంటాడని క్విన్నాన్ ఊహించలేదు పీలెస్ బ్యాటిల్ స్పిరిట్ అధ్యాయం ఏడు సాబెర్ ఆర్ట్ పునాది దశ క్విన్నాన్ ఇనుము మరియు రాయితో నకిలీ చేసిన నల్లటి సాబెర్ను ఎంచుకున్న తర్వాత అతను క్లాన్ను విడిచిపెట్టి లాంఘు పర్వత శ్రేణి వైపు వెళ్లడానికి ముందు ఐదు రోజులకు సరిపడా రేషన్లను తీసుకువచ్చాడు లిన్ష్రీ సిటీ మరియు లాంఘు పర్వత శ్రేణి మధ్య దూరం ఎంతో దూరంలో లేదు క్విన్నాన్ పర్వత శ్రేణిని తొక్కడానికి సుమారు నాలుగు గంటల ముందు మాత్రమే పట్టింది థండక్రాష్ సాబెర్ ఆర్ట్ ఇది బలాన్ని మరియు దాని క్షణిక పేలుడు శక్తిని నొక్కి చెబుతుంది నేను ఈ సాబెర్ ఆర్ట్ ని పెంపొందించుకుంటే ఆ ప్రదేశం ఉత్తమ ప్రదేశంగా ఉంటుంది క్విన్నాన్ తన జ్ఞాపక శక్తికి అనుగుణంగా జాగ్రత్తగా ముందుకు సాగడానికి ముందు ఒక క్షణం ఆలోచించాడు అతను మూడు లీల వరకు మాత్రమే నడిచినప్పటికీ క్విన్నాన్ ఈ మార్గంలో ఒక గంట గడిపాడు లాంగ్ పర్వతశ్రేణిలో లెక్కలేనన్ని దయాల జంతువులు ఉండటమే దీనికి కారణం క్విన్నాన్ నాన్ సాబెర్ ఆర్ట్ను హృదయపూర్వకంగా పెంపొందించుకోవాలని కోరుకున్నాడు అందువల్ల అతను ఏ విధమైన అసౌకర్యాన్ని ఎదుర్కోవాలనుకోలేదు కొద్దిసేపటికి అతని ముందు ఉన్న అపారమైన చెట్లనుండి జలపాతం కనిపించింది జలపాతం పది మీటర్ల ఎత్తులో ఉంది నీరు చాలా ఎత్తు నుండి క్రిందికి ప్రవహించి ఇరవై మీటర్ల చుట్టుకొలత ఉన్న చిన్న సరస్సులోకి దూసుకుపోయింది ఇది స్థలం అతను వెంటనే పరిసరాలను సర్వే చేస్తున్నప్పుడు క్విన్నాన్ కళ్ళు మెరిశాయి చివరికి అతను విచిత్రంగా ఏమీ కనుగొనలేదు కాబట్టి అతను రేషలను అణిచివేశాడు మరియు సరస్సులోకి దోకడానికి ముందు బ్లాక్ ఐరన్ సాబర్ను పట్టుకున్నాడు థండక్రాష్ సాబర్ ఆర్ట్ పిడుగులా కొట్టడం మెరుపులాంటి వేగంతో క్విన్నాన్ సరస్సు ఉపరితలంపై కళ్ళు మూసుకుని నిలబడ్డాడు థండక్రాష్ సాబర్ ఆర్ట్ యొక్క ప్రతి సంజ మరియు కదలిక అతని మనస్సులో ఉద్భవించింది వెంటనే అతను ఆకస్మికంగా బ్లాక్ ఐరన్ సాబర్ను అభివృద్ధి చేశాడు అది చల్లని కాంతిగా మారింది నీటిని ముక్కలు చేయడం క్విన్నాన్ మూడవపొర బాడీ టెంపరింగ్ రాజ్యాన్ని కలిగి ఉన్నప్పటికీ నీటి నిరోధకత కారణంగా అతను ఒక చిన్న భాగాన్ని మాత్రమే కత్తిరించగలిగాడు దీని తరువాత నీరు వేగంగా దాని పూర్వస్థితికి తిరిగి వచ్చింది వెనువెంటనే క్విన్నాన్ ఎడతెగని నీటిని ముక్కలు చేశాడు ముక్కలు తర్వాత ముక్కలు చేశాడు సమయం గడిచిపోయింది రెప్పపాటులో రెండు రోజులు గడిచిపోయాయి ఈ రెండు రోజుల్లో క్విన్నాన్ నిరంతరం నీటికి వ్యతిరేకంగా ముక్కలు చేయడం వల్ల నిస్వార్థ స్థితిలో ఉన్నాడు సరిపోదు 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 క్విన్నాంకి అతను ఎన్నిసార్లు నరికినాడో తెలియదు కానీ అతని చూపులు సరస్సు ఉపరితలంపై గట్టిగా స్థరపడ్డాయి మినుకుమినుకుమనే ప్రకాశాన్ని చూడగానే అతని హృదయం పిచ్చి రాక్షసుడిలా అరిచింది అతని అరుపును అనుసరించి క్విన్నాన్ యొక్క స్లైస్ల బారేజీ యొక్క వేగం మరింత వేగంగా మరియు క్రూరంగా మారింది అయితే ఇది సరిపోలేదు ఈ సమయంలో క్విన్నాన్ తన సాగులో నిస్వార్థ స్థితిలోకి ప్రవేశించునందున క్విన్నాన్ వెనుక నుండి పారదర్శకమైన మరియు గొప్ప మానవ అవతారం క్రమంగా ఉద్భవించింది ఇది భయంకరమైన ఒత్తిడిని విడుదల చేసింది దైవిక యుద్ధ ఆత్మ వాస్తవానికి దాని స్వంత ఒప్పందంపై ఉద్భవించింది సహజంగానే క్విన్నాన్ ఈ ఉనికిని గుర్తించలేదు మరియు అతని ఎడతెగని స్లైసింగ్లో ఇప్పటికీ మునిగపోయాడు ప్రతి స్లైస్ అతని పూర్తి శక్తిని నిరోధిస్తుంది అందులో అతను ఒకేసారి బయటకు వెళ్లాడు అతని చేయి తిమ్మిరిగా అనిపించడం మరియు అతని కండరాలు తిమ్మిరి చేయడం ప్రారంభించినప్పటికీ అతని ప్రతి ముక్క కూడా ఆగపోయే సూచనను చూపలేదు ఇది క్విన్నాన్ వ్యక్తిత్వం అతను ఏదైనా నిర్ణయించుకున్నప్పుడు అతను దానిపై ఉద్రేకంతో దృష్టి సారించే స్థితిలోకి ప్రవేశిస్తాడు అతను తన లక్ష్యాన్ని సాధించలేకపోయినా అతను విషయాలను వదిలిపెట్టడూ అతను ఎప్పటికీ వదులుకోడు అకస్మాత్తుగా క్విన్నాన్ మనస్సులో మంచుతో కూడిన కాంతి మెరుస్తోంది స్థితిలో మరియు అతని కత్తిని దూకి అతని కదలికలు అకస్మాత్తుగా నిలిచిపోయాయి అతని ముఖంలో ఆశ్చర్యం కనిపించింది ఇది క్విన్నాన్ తన ఆశ్చర్యాన్ని అణచివేయడం ద్వారా వేగంగా స్పందించాడు అతని కళ్ళు గట్టిగా మూసుకున్నాయి మరియు అతని మనస్సు స్పష్టంగా మరియు ప్రశాంతంగా మారింది అతను క్షణం క్రితం నుండి మినుకుమినుకుమనే చల్లటి కాంతిని గుర్తుచేసుకున్నాడు అతను నిలబడి ఉండగా ఆరు గంటలు గడిచిపోయాయి స్విష్ క్విన్నాంగ్ కళ్ళు అకస్మాత్తుగా తెరిచాయి నాకు ఇప్పుడు అర్థమైంది అతను ఆకస్మికంగా బ్లాక్ ఐరన్ సాబర్ని తన చేతుల్లోకి తిప్పాడు మరియు అతని ఊపులో పడుగులాంటి శబ్దం విస్ఫోటనం చెందింది ఈ ఖడ్గపు ప్రకాశం మెరుపుల కుదుపులా ఉంది రెప్పపాటులో నీటిని చీల్చింది బిగ్గరగా గర్జనలు వినబడుతున్నాయి దాని తర్వాత నీటి ఉపరితలంపై మృదువైన కోత ఉద్భవించింది కోత దాని పూర్వస్థితికి తిరిగి రావడానికి ముందుకొద్దీ కాలంపాటు మిగిలిపోయింది నీలే అయినా ఒకదానిని సాబర్తో రెండుగా విభజించడం ఇది తండక్రాష్ సాబెర్ ఆర్ట్ యొక్క పునాది దశకు చిహ్నం క్విన్నాన్ ఈ దృశ్యాన్ని చూసినప్పుడు అతని ముఖం ఆనందాన్ని వెల్లడించకుండా ఉండలేకపోయింది థండక్రాష్ సాబర్ ఆర్ట్ ను పండించడం చాలా సులభం అని అతను ఎప్పుడూ ఊహించలేదు క్విన్నాన్ యొక్క ప్రాథమిక అంచనా ప్రకారం అతను ఈ దశకు చేరుకోవడానికి కనీసం ఐదు రోజులు అవసరమని భావించాడు అద్భుతమేనా ఇప్పుడు నేను థండక్రాష్ సాబెర్ ఆర్ట్ ని అర్థం చేసుకున్నాను నేను వెళ్లి దాని శక్తిని పరీక్షించాల్సిన సమయం వచ్చింది క్విన్నాన్ తన హృదయంలో ఆనందాన్ని అణిచివేసుకున్నాడు మరియు అతని ముఖంలో మరోసారి ప్రశాంతమైన వ్యక్తీకరణ తిరిగ వచ్చింది అతను తిన్న తర్వాత క్విన్నాన్ జలపాతాలను విడిచిపెట్టి లాంగు పర్వతశ్రేణి లోపలి ప్రాంతాల వైపు వెళ్లినప్పుడు బ్లాక్ ఐరన్ సాబర్ను పట్టుకున్నాడు గర్జించు అడవిలోంచి గంభీరమైన గర్జన ప్రతిధ్వనించింది దీనివల్ల చుట్టుపక్కల చెట్ల ఆకులు రాలిపోయాయి ఆకుల రూపంలో వర్షం కురిసింది క్విన్నాన్ కంటే ముందు రెండు మీటర్ల పొడవైన క్రూరమైన పులి దాని శరీరాన్ని చుట్టుముట్టే ఐదు వేర్వేరు రంగుల్లో ఉండేది అది చలి మరియు క్రూరమైన ప్రకాశాన్ని వెదజల్లుతున్నందున అది క్విన్నాన్ వైపు మెరిసింది దాడికి సిద్ధమవుతున్నట్లుగా పులి కొన్ని అడుగులు వెనక్కి వెళ్లింది క్విన్నాన్ ముఖం గంభీరంగా మారింది అతను బ్లాక్ ఐరన్ సాబర్ని వెలికితీసి కదలకుండా నిలబడ్డాడు అతని ముందు క్రూరమైన పులి పేరు మల్టీకలర్ టైగర్ ఇది మూడవర్యాంక్ డెమోనిక్ బీస్తో సమానం మరియు దాని బలం మూడవపొర బాడీ టెంపరింగ్ రియల్లో ఉనికితో సమానంగా ఉంది ఎవరైనా దాని పదునైన దంతాలతో కొరికితే వారు మూడవపొర బాడీ టెంపరింగ్ రాజ్యంలో ఉన్నప్పటికీ వారు ఇప్పటికీ వారి ముగింపును ఎదుర్కొంటారు అందువల్ల క్విన్నాన్ జాగ్రత్తగా ఉండకుండా ఉండలేకపోయాడు ఈ ప్రదేశంలో ఒక మనిషి మరియు పులి ఒకరినొకరు ఎదుర్కొంటున్నాయి మల్టీకలర్ టైగర్ క్విన్నాన్ శక్తిని పసిగట్టగలదనిపించింది అయినప్పటికీ అది ఇంకా కొన్ని అడుగులు వెనక్కి తీసుకుంది నిమగ్నమవ్వాలనే ఉద్దేశ్యం లేకుండా దాని శరీరాన్ని విల్లులా కుదించుకుంది క్విన్నాన్ కళ్ళు మెరిశాయి ఈ సమయంలో అతని ఎడమ పాదం ఒక అడుగు ముందుకు వేసింది మల్టీకలర్ టైగర్ అతని కదలకను చూడగానే దాని చంపే ఉద్దేశం వెంటనే చెలరేగింది మరియు కోపంగా హిస్ ప్రతిధ్వనించింది మల్టికలర్డ్ టైగర్ అపారమైన శక్తివంతంగా దూసుకుపోయింది దాని నీడ రెప్పపాటులో క్విన్నాన్ పైకి వచ్చింది మృగం దాని నోరు తెరిచింది దాని పదునైన మరియు భయంకరమైన దంతాలు చల్లటి ప్రకాశంతో నిండి ఉన్నాయి అది క్విన్నాన్ వైపు నిర్దాక్షిణ్యంగా నలిగింది క్విన్నాన్ యొక్క వ్యక్తీకరణ భయం యొక్క జాడను చూపించలేదు ఈ క్షణంలో అతని బొమ్మ రెపరెపలాడింది మరియు అతని కుడి చేతిలో ఉన్న బ్లాక్ ఐరన్ సాబెర్ అకస్మాత్తుగా బయటకు వచ్చింది వెంటనే పిడుగుపడింది మెరుపులాగా ఖడ్గము మినుకుమినుకుమంటూ పుచ్చి అనే శబ్దం వినిపించింది ఈ నరంకుస సమ్మె కారణంగా మల్టీకలర్ టైగర్ శరీరం గాలిలో ఉన్నందున నిజానికి సగానికి చీలిపోయింది తండక్రాష్ సాబెర్ ఆర్ట్ గాయం లేకుండా మరణనికి కారణమయ్యే సమ్మె ఈ సాబెర్ ఆర్ట్ నిజంగా చాలా శక్తివంతమైనది ఈ సాబెర్ ఆర్ట్ మధ్యతరగతి మార్షల్ స్కిల్స్లో ఉచ్చస్థితిలో ఉందని నేను నమ్ముతున్నాను క్విన్నాన్ ఈ రక్తపాత దృశ్యాన్ని చూసేటప్పుడు అతను కనిపించే భావోద్వేగాలను వెల్లడించలేదు బదులుగా అతను సాట్లేని ఉత్సాహాన్ని అనుభవించాడు తండక్రాష్ సాబెర్ ఆర్ట్ ని కలిగి ఉండటం వలన క్విన్నాన్ టో నాలుగవ పొర బాడీ టెంపరింగ్ రాజ్యం యొక్క ఉనికితో పోరాడటానికి తగనంత విశ్వాసాన్ని కలిగి ఉన్నాడు అయితే ప్రస్తుత థండర్క్రాష్ సాబెర్ ఆర్ట్ చిన్న విజయ దశలో మాత్రమే ఉంది నేను ఇంకా దానిని మెరుగుపరచడం కొనసాగించాలి క్విన్నాన్ త్వరగా తన్ను తాను శాంతింపచేసుకున్నాడు అతనికి కొంచెం గర్వం లేదు తరువాతి రెండు రోజుల్లో క్విన్నాన్ దగ్గరి పోరాటంలో మునిగిపోయాడు అతని ప్రత్యర్థులలో అతను నాల్గవలేయర్ బాడీ టెంపరింగ్ రియల్ నిపుణుడితో సమానంగా డెమోనిక్ ను ఎదుర్కొన్నప్పుడు అత్యంత చేదు యుద్ధం జరిగింది డెమోనిక్ ఏప్ అనూహ్యంగా భయంకరమైనది మరియు క్విన్నాన్ విజయం సాధించినప్పటికీ అతను ఇంకా తీవ్రంగా గాయపడ్డాడు అయినప్పటికీ క్విన్నాన్ ఇప్పటికీ పెద్ద పంటను పండించాడు తండర్క్రాష్ సాబెర్ ఆర్ట్ యొక్క శక్తి మరింత శక్తివంతంగా మారింది ఈ సమయంలో క్విన్నాన్ రాక్షస మృగాల గుంపును రెచ్చగొట్టకుండా అడవి అంతటా జాగ్రత్తగా తిరుగుతున్నాడు క్విన్నాన్ డెమోనిక్ ఏప్ వల్ల కలిగే తీవ్రమైన గాయం నుండి ఎక్కువగా కోలుకున్నప్పటికీ అతను ఇంకా పూర్తిగా కోలుకోలేదు అతను డెమోనిక్ ఏప్ తో సమానంగా దయాల మృగాన్ని ఎదుర్కొంటే అతను చాలా ప్రమాదకరమైన పరిస్థితిలో ఉంటాడు అతని ప్రస్తుత ప్రాధాన్యత పూర్తిగా కోలుకోవడానికి కొంత అమృతం ఆఫ్ ది హెవెన్స్ అండ్ ఎర్త్ కోసం వెతకడం క్విన్నాన్ శోధిస్తున్నప్పుడు అతని గుండె అకస్మాత్తుగా షాక్ అయ్యింది అతను అనూహ్యంగా బలమైన ఆధ్యాత్మిక క్వి దూరం నుండి తిరుగుతున్నట్లు భావించాడు ఈ ఆధ్యాత్మిక క్వి చాలా బలంగా ఉంది నా దగ్గర స్వర్గం మరియు భూమి యొక్క అమృతం ఉండాలి క్విన్నాన్ తన హృదయంలో దిగ్భ్రాంతికి గురైనట్లు భావించాడు అతని బొమ్మ త్వరగా బలమైన ఆధ్యాత్మిక క్వి దిశ వైపు దూసుకుపోయింది చాలా కాలం తర్వాత క్విన్నాన్ అడవిలోతులో ఒక చిన్న తెల్లని చెరువును చూడగలిగాడు చెరువు ఉపరితలం నుండి తెల్లటి పొగమంచు వెలువడింది ఇది క్విన్నాన్ యొక్క వ్యక్తీకరణ మారింది క్వి చెరువు క్వి చెరువు అని పలవబడేది స్వర్గం మరియు భూమి యొక్క క్వి పేరుకుపోయినప్పుడు ఏర్పడింది అతని ముందు ఉన్న క్వి చెరువు మూడు మీటర్ల చుట్టుకొలత కలిగి ఉంది మరియు యాభై బాడీ టెంపరింగ్ పిల్స్తో సమానం నేను నిజంగా యువాన్క్వి చెరువును ఎదుర్కొంటానని ఎప్పుడూ ఊహించలేదు దీనితో నేను పూర్తిగా కోలుకోగలను అలాగే మిగిలిపోయిన వస్తువులకు తగనంతగా ఉండగలను క్విన్నాన్ చాలా ఆనందంగా ఉన్నాడు అతను ఒక అడుగు ముందుకు వేయబోతుండగా అతని వెనుక ఉన్న అడవి నుండి అనుకోకుండా రెండు స్వరాలు వినిపించాయి బిగ్ బ్రదర్ నిజంగా మా యువాన్ క్వి చెరువు ఉందా నేను ఎందుకు అబద్దం చెబుతాను నేను ఈ సమాచారాన్ని పురాతన మ్యాప్ నుండి పొందాను అది అబద్ధం అని మీరు అనుకుంటున్నారా అది చాలా బాగుంది మా ఆయుధసాలలో క్వి చెరువుతో మా ఇద్దరు సోదరులం ఖచ్చితంగా మరోసారి ఛేదిస్తాము సమయం వచ్చినప్పుడు నేను నిర్దాక్షిణ్యంగా క్విన్నాంకి గుణపాధం చెబుతాను అతనికి గుణపాధం చెప్పాలా మీరు చాలా దయగలవారు నాకు అవకాశం ఉన్నంతవరకు నేను అతనిని వ్యర్థాలమీద వేస్ట్గా మారుస్తాను రెండు కోప స్వరాలను అనుసరించి అడవి నుండి రెండు బొమ్మలు బయటపడ్డాయి వారు కనిపించినప్పుడు మరియు యువాన్క్వి చెరువును చూడగలిగారు వారి వ్యక్తీకరణ ఆనందంగా మారింది అయితే ఈ దృశ్యాన్ని చూడగానే వారు కూడా ప్రక్కకు క్విన్నాన్ను చూశారు వారి వనం చూడగానే దృఘంగా మారుతుంది క్విన్నాన్ కూడా మోగబోయాడు కాని అతని ముఖం వెంటనే చాలా వికారంగా మారిపోయింది అతని ముందు ఇద్దరు వ్యక్తులు క్విన్యు మరియు క్విన్జావో అని తేలింది